వాక్యంలోనికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యం చదువుకొని ధ్యానం చేద్దాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలుకడగా ఉండుము. కళ్ళు మూసి దేవుని వాక్యాన్ని చేతబట్టి అందరము ఒక చిన్న ప్రార్థన మనసారా చేద్దాం. ప్రియమైన పరిశుద్ధ ఆత్మదేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అజ్ఞానులము, బలహీనులము, వాక్యం తెలియక చాలా కాలం చెడిపోయి బ్రతికిన వారం ప్రభువా, ఈ వాక్యం మా జీవితాల్లో బాగు చేయడానికి ఇచ్చావు, వెలిగించడానికి ఇచ్చావు. దావీదయ్య అన్నాడు, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది కలిగించింది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్పాడు. మమ్మల్ని బ్రతికించే, నెమ్మదినిచ్చే వాక్యాన్ని మాకు ఇచ్చా. అర్థం చేసుకోవడానికి శక్తి మాకు లేదు ప్రభువా. మాలోని పాపమంతా తుడిచివేసి నీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నింపు నాయన. యేసయ్యా, నీ ఆత్మతో నింపు. పరిశుద్ధాత్ముడా, మా హృదయాల్లోనికి రండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే పామరులకు కూడా అర్థమవుతుంది, పండితులకు అర్థమవుతుంది. మా మనోనేత్రాలు వెలిగించండి, మా ఆత్మీయ చెవులను తెరవండి. నీ స్వరాన్ని గుర్తుపట్టడానికి మాకు కృప చూపండి. నీ మాట విన్న వారెందరో బాగుపడ్డారు, మేము నీ మాటలు విని బాగుపడడానికి మాకు సహాయం చేయమని ఆత్మదేవ, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని, మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రూతు అనే స్త్రీతో బోయజ్ అనే పురుషుడు మాట్లాడిన మాటలు మనం విన్నాం ఇందాక. ఇంతకీ ఈ రూతు ఎవరు, బోయజు ఎవరు అని మీరు ప్రశ్నిస్తే, క్రైస్తవ లోకానికి వీరు సుపరిచితులే, తెలియని వాళ్ళేం కాదు. అయితే చదువురాని వాళ్ళు, కాస్త తెలియని క్రొత్త వాళ్ళు, అన్యజనులు ఎవరైనా వచ్చి ఉంటారు కనుక వాళ్ళ కోసం వివరిస్తాను. నయోమి, ఎలీమెలకు అనే దంపతులకు ఇద్దరు సంతానం, ఇద్దరు కొడుకులే. వారు దేవుని ప్రజలు, దేవుని జనాంగం, ఇజ్రాయేలు ప్రజలు. వారు నివసించే ప్రాంతం బెతలహేము. బెతలహేములో కరువు వచ్చింది. యథావిధిగా నంద్యాలలో కరువు వస్తే ఏదో పని చేసుకొని బ్రతకగలిగే వాళ్ళు బ్రతుకుతారు. నంద్యాలలో కరువు వచ్చింది, గుంటూరులో బాగుంది అన్న మాట వినిపిస్తే ఏం చేస్తారు చాలామంది? మూట ముళ్ళ సర్ది పిల్ల పాపలతో సహా గుంటూరుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక చేతికి దొరికిన పని చేసుకుని క్షేమంగా బ్రతుకుతారు. తిరిగి నంద్యాలలో కరువు తీరింది అంటే మళ్ళీ వస్తారు అంతేగా. ఎలిమెలకు కుటుంబం కూడా భార్య పిల్లల్ని తీసుకుని, అతడు తన కుటుంబాన్ని తీసుకుని బెతలహేములో కరువుకు తట్టుకోలేక అక్కడికి మోయాబుకి వెళ్ళిపోయాడు. మోయాబు అనేది దేవుని భయం లేని ప్రాంతం, వ్యభిచార మనసుతో కూడిన మనుషులు,
భయంకరమైన పాపం చెడ్డ మనస్తత్వం కలిగిన మనుషుల మధ్య నివాసం ఉండడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి అంటే ఉంటున్న ప్రదేశంలో దేవుని యొక్క పేరు పెట్టబడిన బెత్లెహేములో కరువు లోకంలో సమృద్ధి అనిపించింది వినిపించింది వెళ్ళాడు. మారు మాట ఆలోచించలేదు. అరే నేను దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమవుతది, దేవుని సన్నిధి దేవుని ఇల్లు బెత్లెహేము అనగా సమృద్ధి గలది రొట్టెల ఇల్లు రొట్టెల గృహం అని అర్థం. ఈ ప్రదేశాన్ని నేను విడిచిపెట్టిపోతే ఈ బెత్లెహేమును విడిచిపెట్టిపోతే లోకంలో నేను ఎలా బ్రతకగలను, కరువైనా కష్టమైనా నష్టమైనా వ్యాధి బాధలైనా సమస్యలైనా నా బ్రతుకు బెత్లెహేములోనే ఉండాలి ఇక్కడే ఉండాలి అని ఏమనుకోలేదు. ఏ ఎక్కడే ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉంటాడు అనుకున్నాడేమో. బెత్లెహేములో ఉంటే మాత్రమే దేవుడు నాతో ఉంటాడా, మోయాబుకి వెళ్తే ఉండడా? చాలామంది వేసే ప్రశ్న, మందిరానికి వస్తేనే దేవుడు ప్రార్థన వింటాడా, ఇంట్లో చేస్తే వినడా? ఏ చర్చికే రావాలనా, నా మనసులో దేవుడు ఉన్నాడులే, మందిరానికి వెళ్ళండి అయ్యా, అమ్మ వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో మందిరంలో మందిరం ఉంటుంది వెళ్ళండి. తెలిసిన వాళ్ళకి చెబితే ఏ మా మందిరానికి వెళితేనే దేవుడా, మనసులో కూడా అనుకుంటే దేవుడే. ఎలిమెలకు ఏం ఆలోచించలేదు. ఎలిమెలకు కావలసింది కుటుంబానికి సమృద్ధి దొరికే చోటు కావాలి. కుటుంబం ఆకలితో అలమటించడం నేను చూడలేను, అది లోకమైన శాపగ్రస్తమైన ప్రదేశమైన దేవుడు లేని స్థలమైన ఒక ముద్ద కూడు దొరికితే చాలు, చేతి నిండా డబ్బుంటే చాలు బ్రతకొచ్చు అనుకున్నాడు. వెళ్ళాడు, బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యను ఇద్దరు కొడుకులను తీసుకుని దేవుడు లేని స్థలానికి మోయాబు అనే దేశానికి వెళ్ళాడు. మోయాబులో ఏమీ తక్కువ లేదు, పంటలకు తక్కువ లేదు, వ్యాపారానికి తక్కువ లేదు, పాపానికి తక్కువ లేదు, అన్యాయానికి తక్కువ లేదు. అక్కడ తక్కువ ఏదైనా ఉంది అంటే నిజదేవుడు మాత్రమే లేడు, నిజదేవుడు మాత్రం అక్కడ లేడు, అన్నీ ఉన్నాయి. ఎలిమెలకు ఒకవేళ ఇది చాలే అనుకున్నాడేమో, కొన్ని తనకు నచ్చిన వాగ్దానాలను అన్వయించుకుని నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తానని దేవుడు నా పితరులతో ప్రమాణం చేశాడు, ఐ కెన్ గో టు మోయాబ్ అనుకున్నాడేమో. హీస్ ఎ జెలస్ గాడ్, ఆయన రోషం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపంతో రాజీ పడడు, నిన్నెంతవరకైనా ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఒప్పుకోమంటే ఒప్పుకోడు. వెళ్ళాడు, జీవనం సాగిస్తూ ఉన్నాడు. పొలం పనులకు వెళ్ళారు, లేకపోతే వ్యాపారమే పెట్టుకున్నాడు. మొత్తానికి అక్కడ కరువు తీరేంత వరకని వెళ్ళిన మోయాబు స్త్రీలలో నుండే అమ్మాయిలను చూసి పెళ్లి చేశాడు. దేవుడేమన్నాడు, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, అన్యుల పిల్లలకు మీ పిల్లలను ఇవ్వకూడదు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, అది మీకు ఉరి అవుతుంది, జాగ్రత్త అని చెప్పాడు. ఎలిమెలకు మర్చిపోయాడేమో. ఇప్పుడు ఆకలి బాధ లేదు కదా, సమృద్ధి గల చోట ఉన్నాననుకుంటున్నాడు, సంతోషంగా గడుస్తూ ఉంది. ఇద్దరి కొడుకులకు పెళ్ళిళ్ళైపోయాయి, అందగత్తెలైన కోడళ్ళని తెచ్చుకున్నాడు, చాలా బాగుంది అనుకున్నాడు. ఉన్నట్టుండి రోగమో తెగులో ఏమి జరిగిందో ఎలిమెలకు చనిపోయాడు.
ఎలీమెలకు చనిపోయిన కొత్తి కాలంలోనే ఇద్దరు కొడుకులు చనిపోయారు. కొడుకులకు పెళ్ళైంది కానీ ఇంకా సంతానం కూడా అవ్వలేదు. చాలా తక్కువ గ్యాప్ లోనే కొడుకులు తండ్రి ముగ్గురు లోకం విడిచి వెళ్ళిపోయారు. ఎలీమెలకు భార్య నయోమి, ఆమె యొక్క ఇద్దరు కోడళ్ళు రూతు ఓర్పాలు విధవరాండ్లుగా మిగిలిపోయారు. ఏమీ లేదు, తోడు నీడ వారికి ఏమి జరిగినా వారి పక్షాన నిలిచి మాట్లాడే వ్యక్తి వారికి లేరు. నయోమికి అర్థమైంది. నయోమి కళ్ళు తెరుచుకుంది. సంథింగ్ వెంట్ రాంగ్, నా భర్త చేసింది పొరపాటు, నేనైనా అడ్డుపడవలసి ఉంది, నేను అడ్డుపడలేదు. దేవుని సన్నిధి విడిచిపెట్టి లోకంలో ఒక ముద్ద దొరుకుతుంది, 10 రూపాయలు వస్తాయి, చిన్న అబద్ధమాడితే 1000 రూపాయలు వస్తాయి. పొరపాటున అడుగులు వేయకో, పాపంతో చలగాటం ప్రాణంతో చలగాటమే. పాపముతో చలగాటం అది ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే. అదిగో అక్కడ సంఖ్యాకాండం 16:38 ఉన్న మాట రాయించి పెట్టారు, ప్రాణానికి ముప్పు పాపమే. ప్రాణానికి ముప్పు పాపమే. దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి, దేవుడు ఉండే ప్రదేశాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెతుక్కుంటూ, జీవనం వెతుక్కుంటూ, జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఎలీమెలకు కుటుంబం భంగమైపోయింది. గత కొద్ది కాలం క్రితం ఓ చెల్లి నాతో వచ్చి మాట్లాడింది, అక్క యవనస్త్రాలు పెళ్ళైంది చిన్న బాబు. అక్క మన చర్చికి వచ్చే ఒక అక్క నాకు సలహా ఇచ్చారు. ఏమ్మా, మాకు భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగాలు లేవు కదా, తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది, ఎక్కడ జాబ్కి వెళ్ళాలన్నా ఆయన చేసిన జీతం ఇంట్లోకి ఇల్లు ఇంటి రెంట్కి మాత్రం సరిపోతుంది, కనీసం కానుకేసుకునే శక్తి కూడా లేదక్క మాకు. పోనీ నేను కూడా చదువుకున్నాను కదా, ఏదైనా పని చేసుకోవడానికి వెళ్దామంటే నీకు చిన్న బాబు ఉన్నాడు, నేను బాబుని పెట్టుకొని పని చేయలేవు, సో వద్దు అంటున్నారు. ఒక చిన్న సలహా చెప్పింది మా పరిస్థితి చూసి సంఘ సహోదరి అన్నారు. ఏం చెప్పిందమ్మా? నాకు హైదరాబాద్లో తెలిసిన రాజకీయ నాయకులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సీఎం ఇంట్లో పనిచేయడానికి నువ్వు వెళ్తావా? భార్యాభర్త ఇద్దరూ వెళ్ళండి, మీ బాబుని ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళండి, మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోవచ్చు. మీరు కాస్త కుదుటపడిన తర్వాత వచ్చి మీ బాబుని తీసుకెళ్ళండి, నెలకు 1 లక్ష రూపాయల జీతం ఉంటుంది అని చెప్పింది. అంది, సరే నువ్వేమనుకున్నావు అన్నాను. వెళ్దామనుకుంటున్నానక్క, బాబుని ఎవరికైనా ఇచ్చి వెళ్దామనుకుంటున్నాను, చాలా అప్పులున్నాయి, తినడానికి కష్టంగా ఉంది, ఇద్దరం చదువుకున్నాం కానీ ఇద్దరికి ఉద్యోగాలు లేవక్క, నువ్వు ప్రార్థన చేసి చెప్పు. నేను అన్నాను, నో అమ్మా, దేవుని సన్నిధిలో కష్టం నష్టం వ్యాధి బాధ కొంతకాలమే, కొద్ది దినాలే. ఒకవేళ అవి మన పరీక్షల కోసం వచ్చి ఉండొచ్చు, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు కనిపెడుతూ ఉండొచ్చు, లేదా మన పొరపాట్లను బట్టి మనం జారిపోవడాన్ని బట్టి దేవుడు గద్దింపు మనకు అవసరమని గద్దించి ఉండవచ్చు. వాటెవర్ ఇట్ మే బీ, ఒకవేళ నీ జీవితంలో సమస్య, నీ జీవితంలో సంకటం, నీ జీవితంలో కరువు, నీ జీవితంలో వ్యాధి, నీ జీవితంలో వేదన ఎదురైతే ఎన్నడూ దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. నేను చెప్పాను, నో అమ్మా, ప్రభువుతో మనం ఉన్నప్పుడు
ఉపవాసాలైనా ఉందాం ప్రభు లేని స్థలానికి వెళ్ళి కడుపు నింపుకోవాల్సిన అవసరం లేదు కొంతకాలమే ఈ పరీక్షలు నీకో ఓపికతో ఎదురు చూడు ఇద్దరు చక్కగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని పరిచర్య చేయండి బిడ్డను దేవుని సన్నిధిలో పెంచండి త్వరగా దేవుడు మీ సమస్యలన్నీ తీరుస్తాడు ఆయన కనికరం మీ మీదకి వస్తుంది దయచేసి వెళ్ళొద్దు చెల్లి తల వంచి కన్నీళ్లు కార్చి వెళ్ళను అని చెప్పింది వెళ్ళలేదు దేవుడు వారి సమస్యలు తీర్చడంటారా పట్టించుకోడా తప్పకుండా తీరుస్తాడు ఎలిమెలకు వెళ్ళిపోయాడు ప్రాణం పోగొట్టుకున్నాడు కొడుకులు ప్రాణం పోయింది కొడుకుల ప్రాణం పోయింది ముగ్గురు విధవరాండ్లు ఇంటిలో నిలబడ్డారు ఇప్పుడు నయోమికి ఓ మంచి శుభవార్త తెలిసింది ఏమిటి అంటే దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు హల్లెలూయా 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 మీ అమ్మకు నీ మీద కోపం వచ్చి రెండు దెబ్బలు వేసింది నువ్వు అలిగి కూర్చున్నా ఆకలేస్తుంది పడుకున్నా అమ్మ వస్తాదా రాదా ఏమయ్యా నీ భార్య రాకపోవచ్చు మొండిగటమై రాకపోవచ్చు తల్లి వస్తాదా రాదా ఎంత విసిగించినా ఎంత కోపం తెప్పించినా కాసేపు మొహం అడ్డు పెట్టుకొని మళ్ళీ వచ్చి నీ మొహం మీద నీళ్ళేసి లేపి నిన్ను కూర్చోబెట్టి తుడిచి ముద్దలు కలిపి అన్నం పెడతది అమ్మ కంటే నా దేవుడు శ్రేష్టమైన ప్రేమగలవాడు బహుశా కొంతకాలమే నిన్ను పరీక్షిస్తూ ఉండొచ్చు మళ్ళీ వస్తాడు నీ ఆకలి బాధ నీ వేదన నీ కన్నీళ్ళు హి నోస్ ఎవ్రీథింగ్ ఆయనకన్నీ తెలుసు చూస్తాడు నువ్వు నిలబడతావా ఎక్కడికైనా వెళ్ళిపోతావా కొంతమంది మొండి పిల్లలు ఉంటారు ఎవరు కొట్టారో తిరిగి వాళ్ళు వచ్చి ఎత్తుకునే వరకు ఏడుస్తూనే ఉంటారు ఇంకొంతమంది ఉంటారు ఎవరు కొట్టారో వాళ్ళ మొహం వైపు చూడరు కానీ చాక్లెట్ బిస్కెట్ చూపిస్తారు చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఈ లోకం మాయలోకం నీకు ఏ ఎర్ర వేయాలో వేసి నిన్ను వలలో ఇరికించే లోకం దుష్టుడైన అపవాది నీకు ఏ ఆశ చూపిస్తే నీవు వలలో పడతావో ఎరిగి నీకు ఆశలు చూపించి వలలో వేసుకునే రకం జాగ్రత్త పడ్డారు చిక్కుకున్నారు అన్ని పోగొట్టుకున్నారు దిక్కుమాలిన స్థితిలో తిరిగి దేవుని వద్దకు వెళ్తుంది నయోమి పోయిందేదో పోయింది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా తిరిగి నా దేవుని దగ్గరికి నేను చేరుకోవాలి ఇప్పుడైనా తిరిగి నేను బెత్లెహేముకు వెళ్ళాలి ఆశపడి తన కోడళ్ళతో చెప్పింది అమ్మా మీరు నాతో రావద్దు మీరు ఈ దేశస్తులే మీ దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది మా దేశానికి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మా దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉండే దేవుడు అవునా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలంటే చాలామందికి తిప్పలేదే ఏంటది ఇష్టం వచ్చినట్టు బతకనీయడు తనకు నచ్చినట్టు బతకమంటాడు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఆయన చాలా స్ట్రిక్ట్ వద్దు బాబోయ్ మనకి స్ట్రిక్ట్ నచ్చదు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడితే దెబ్బలు తప్పవు ఆశీర్వాదాలు మిగలవు తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు ఇంటికి రారు వస్తారా రారు ఏదో ఒక వంక స్పెషల్ క్లాసు ఆ క్లాసు ఈ క్లాసు అబద్ధాలు చెప్పడం ఇష్టం వచ్చిన చోట గడిపి రావడం స్నేహితులతో చిట్చాట్ చేయడం అబద్ధాలు చెప్పి డబ్బులు ఆగడం ఎంజాయ్ చేసి రావడం పరీక్షల్లో పెద్ద బండిగాను మాత్రం ఇంటికి తీసుకొస్తారు ఏమ్మా ఇది ఏంటి బాబు ఇది అంటే నేను రాశాను మమ్మీ నేను రాశాను వాళ్ళే తప్పుగా వేశారు అవును
క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడదాం. మన దేవుడు క్రమం కలిగిన దేవుడు, క్రమాన్ని నేర్పించే దేవుడు. ఆమేన్, ఆమేన్. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మిమ్మును కొనియాడుచున్నాం, మిమ్మును ఆరాధిస్తున్నాం, మిమ్మును మహిమపరుస్తున్నాం. నా తండ్రి, మా ఎడల నీకున్న ప్రేమను మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. మా ఎడల మీకున్న వాత్సల్యతను మేము గ్రహించి నడుచుకునే జ్ఞానం మాకు దయచేయండి. నీ సన్నిధికి వచ్చుచూ వెళ్ళుచున్నాము, కానీ ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, సంఘములో మేము సాక్ష్యమై ఎలా నిలబడాలో, ఇవన్నీ కూడా మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా, సంవత్సరాలుగా సంఘానికి వస్తూ వెళుతూ కేవలము అంటి అంటని జీవితంలో మేము ఉన్నామేమో జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. స్థిరత్వం లేక ఏదో ఇటు అటు తిరిగేటువంటి మనస్తత్వంతో మేము వ్యవహరిస్తున్నామేమో, మమ్మను దర్శించి వాక్యముతో మేల్కొలిపినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ యేసు కృప సంఘ సహవాసంలో రూతమ్మ వలె బోయాజు పొలములో స్థిరపడినట్లు నీ సంఘ సహవాసంలో స్థిరపడి పరిగె ఏరుకునే బిడ్డ పొలానికి యజమానురాలైనట్టు, సంఘములకు సమస్యతో వచ్చిన బిడ్డ ఇదే సంఘములో నీ ఆశీర్వాదాలకు వారసురాలు, వారసుడవునట్లు సహాయం చేయండి. నీ ఆశీర్వాదాల మార్గములో వర్ధిల్లి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. వాక్యం ఇచ్చిన కుమార్తెను, విన్న మమ్మలను నీ రెక్కల చాటున భద్రపరచండి. వాక్యము మా హృదయములో నుండి తొలగించబడకున్నట్లు మాలో వాక్యాన్ని స్థిరపరిచి నీకు మేము సజీవ సాక్షులు మగునట్లు సహాయం చేయండి. నా తండ్రి, కుమార్తెను విశ్వమంతయు నీ కృప కలిగిన వాక్యం వెదజల్లే బిడ్డగా దీర్ఘాయుషవంతురాలుగా వాడుకోమని యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసుకృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 518501. మా ఫోన్ నంబర్స్ 9866 9891 53.